ఇక దాంతో పాటుగా మరొక అంశం సర్పంచ్లే చెత్తెత్తుతున్నారు ఇక చూడు నిర్మల్ జిల్లా కుంటాల మండలం మెదన్పూర్లో డ్రైనేజ్ నుంచి పూడుక తీస్తున్న సర్పంచ్ చంద్రకాంతం చో కూడా చూడొచ్చు ఇక సిద్దిపేట జిల్లా కొడపాక మండలంలో చెత్త సేకరిస్తున్న గ్రామ సర్పంచ్ మహాదేవ్ గౌడ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి చూస్తున్నాం ఎందుకు సర్పంచులే చెత్తెత్తుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మల్టీ పర్స పర్పస్ వర్కర్లు సమ్మెబాట పట్టడంతో ఓహో వీళ్ళందరూ సఫాయి కార్మికులంతా సఫాయి కార్మికులుగా మారారు ట్రాక్టర్లతో ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తున్నారు తమ ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని కనీస వేతనాలు ఇవ్వాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా నలభై మూడు వేల మంది పంచాయతీ కార్మికులు ఈ నెల ఆరు నుంచి సమ్మెకు దిగారు దీంతో చెత్త ఎత్తేవారు మౌరీలు తీసేవారు లేక ఊర్లన్నీ కొడుతున్నాయి వర్షాకాలం కావడంతో ఎక్కడికక్కడ నీళ్లు ఆగి దుర్వాసన వస్తున్నది జనం నుండి కూడా ఒత్తిడి పెరగడంతో సర్పంచ్ రంగంలోకి దిగారు పంచాయతీ ట్రాక్టర్లను ఇంటింటికి తిప్పి చెత్త సేకరిస్తున్నారు మురుగు కాల్వాలకల్లో పూడికే కూడా తీస్తున్నారు ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆయన చేసిన పరిస్థితి ఇది మంచి పద్ధతి ఎందుకు అంటే ఆపద కాలంలో గ్రామానికి ఆ పెద్ద పెద్దది అవడంతో పాటు కొన్ని కష్టకాలంలో ఎక్కడ కార్మికులు సమ్మె చేస్తున్నారు వాళ్ళ డిమాండ్లు వాళ్ళు పరిష్కరించాలని పోరాటం చేస్తున్న సమయంలో సర్పంచ్ ఏ విధంగా మారడంలో తప్పేం లేదు లేదు ఎందుకంటే ప్రజలకు బాధ్యతాయుతంగా ఉండాలంటే సర్పంచ్ ఎప్పుడప్పుడు తనను తాను నిరూపించుకోవాల్సి వస్తుంది ఇక రెండు నెలల్లో రుణమాఫీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పాత హామీల ముందుకు హామీ నెరవేర్చకపోవడంపై రైతులలో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లుగా రిపోర్ట్లు ఇప్పటికీ ఆరు శాతం మందికి రుణమాఫీ ముప్పై లక్షల మంది రైతుల ఎదురుచూపు చూపు రోన్ రీపే రీపేమెంట్ కింద రైతు బంధు డబ్బులు కట్ చేసుకుంటున్న బ్యాంకర్లు అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది వాస్తవికంగా ఏం జరుగుతుంది అనే ఒక అంశాన్ని చూద్దాం రెండు నెలలలో రుణమాఫీ అనేది ఇక్కడ చూస్తున్నారు దాంతో పాటు ముప్పై ఒక్క లక్షల మంది రైతులకు సంబంధించి ఎదురు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క లక్షల మంది రైతులు దేనికి ఎదురు చూస్తున్నారో తెలుసా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు వాస్తవికంగా ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి మిత్రులారా నేను ఉదాహరణకు ఒక యాభై వేల రూపాయలు అప్పు తీసుకుంటే ఓ రైతు అది ఇప్పుడు లక్ష యాభై వేల రూపాయలు అయి కూకున్నది తడిసి మోపడే భారడై ఊక్కున్నాయి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎట్లా చేస్తుంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో ఇచ్చిన లక్ష రూపాయల హామీ నెరవేర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినాయిని ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న తరుణంలో పూర్తి స్థాయిలో కూడా రుణమాఫీ చేయడానికైతే సర్వమైతే సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా